సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. మన యాంకర్ గణేష్ ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా? తిరుపతికి వచ్చారనుకుంటున్నారా? కాదండి. అలాగే మనకు ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో తిరుపతి సెట్ వేశారు. మన వెంకటరమణ కాలనీ 4th రోడ్ లో తిరుపతి సెట్ వేసి లోపల 7 వాకిళ్లు దాటిన తర్వాత మన గణనాథుని కూర్చోబెట్టారు. అదేంటో మనం లోపలికి వెళ్ళి ఆర్గనైజర్ ని వెళ్ళి కనుక్కుందాం. ఓకే. అలాగే మనం లోపల ప్రాంతంలో ఎంటర్ అవ్వగానే మనకు చూశారు కదా తిరుపతిలో లాగా 7 వాకిళ్ళు ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 ఆ 7 వాకిళ్ళ తర్వాత మన గణనాథుడు కొలువైన్నారు. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం. అలాగే ఇక్కడ మాత్రం మన గణనాథుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటాం. మనం వెళ్దాం, రండి. బాబు చాలా అందమైన గంట. అలాగే ఇది 2వ వాకిలి స్వామివారిది. అలాగే ఇలాగే వెళ్తూ ఉంటే అందమైన లొకేషన్స్ పైన చాలా అందంగా తిరుపతిలో ఎలాంటి సెట్ వేశారో అలాంటి సెట్టే మనకి ఇక్కడ వేశారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసాం కదా, ఇది 3వ గంట 2వ గంట ఇది 1, 2. అలాగే 1, 2 3వ వాకిలు దాటేశాం. అలాగే లోపల ప్రాంగణంలో ఇలాగ వెళ్తే మనకు తిరుపతిలో వెళ్ళినట్టు చాలా అందమైన ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ 1 గంట, అలాగే ఇక్కడ ఒక ద్వారము. సేమ్ మనకు తిరుపతిలో ఎలాగుందో ద్వారం అలాగనే ఇక్కడ సెట్ కూడా కంప్లీట్. ఈ సెట్ మాత్రం మనకు చాలా అద్భుతంగా వేశారు మన ఆర్గనైజర్స్. అలాగే లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది 6వ ముఖద్వారం ఇది. అలాగే ఇక్కడ వస్తే మనకు లాస్ట్ ముఖద్వారం లాస్ట్కి వచ్చేసామండి. గంట, అలాగే పైన గణనాథుడి రూపం చిన్నగా డెకరేషన్తో చేశారు. చాలా అందంగా ఉంది. ఒకసారి చూసుకుందాం మనం పైన. అలాగే ఇది ఒక మన లాస్ట్ 7వ ద్వారం. 7వ ద్వారం ఎంటర్ అవ్వగానే మన గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. చిన్న గణనాథుడు పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది విగ్రహం ఇది. జై బోలో గణేష్ మహారాజ్ కి. అలాగే ఇలాగే లోపల ప్రాంతానికి ఎంటర్ అవ్వగానే, ఓకే, మనం ఇప్పుడు లోపల 7 వాకిళ్ళు దాటిన తర్వాత ముఖద్వారం ఎంటర్ అవ్వగానే మన వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఉండాలి కదా. అలాగే మన వెంకటేశ్వర స్వామి చాలా అందంగా కొలువైనాడు. ఒకసారి చూస్తున్న విజువల్స్ మనం. ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం అటువైపు పక్కన చూసుకుంటే కూడా మనకు శ్రీకృష్ణుడు తాండవం చేస్తున్నట్టు ఉన్నారు. ఒక్కసారి విజువల్ చూసుకున్నాం. అక్కడ స్వామివారి పక్కనే శ్రీకృష్ణుడు కూడా ఉంచారు. అలాగే ఇప్పుడు మన మెయిన్ మన గణనాథుడు ఎక్కడున్నాడు తెలుసా? అదిగో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే తిరుపతి థీమ్ తో మన వెంకటమణ కాలనీ రోడ్ నెంబర్ 4 లో మన బొజ్జ గణపయ్య అని కొలువయించారు. వాటి గురించి విశేషాలు ఏంటో సార్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. సార్, మాది చిన్న వినాయకుడు కాదండి, చాలా పెద్ద ఎత్తున జరిగిపోతుంది. మా కమిటీ పెద్దల వల్ల, ఈ మా కాలనీ పెద్దల వల్ల మాగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇంకా చాలా ముందుకెళ్ళాలనగా మేము డిస్కషన్ చేసినాం. రేపు నెక్స్ట్ సంవత్సరం ఇంకా చాలా పెద్దగా, అంటే ఖాళీలో కానీ చిన్న వినాయకుడు కానీ తిప్పాలని ఇంకా అన్న మేమందరం కలిసి మాట్లాడి తిప్పుతాము. చిన్న వినాయకుడు అంటే పెద్ద వినాయకుడు తిరగడు కాబట్టి ప్రతి ఖాళీ అంటే ఖాళీ అంతా తిప్పాలని కోరుకుంటున్నాము. ఇంకా దీనికంటే బాగా పెద్ద ఎత్తున చేయాలని మాకు అంత సంకల్పం ఉంది. అయినా మా ఖాళీ వల్ల, మా ఖాళీలో పెద్దవాళ్ళు దండి ఉండరు కాబట్టి ఏదైనా సంద కింద కానీ భాగిస్తారు. బ్రహ్మాండంగా ఇంకా బాగా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము అందరినీ కోరుకుంటున్నాం సార్. అలాగే మనకు విగ్రహం అంతా ఎంత పడింది? అలాగే మొత్తం ఈ కంప్లీట్ మొత్తం అంతా ఖర్చు ఎంత అయింది సార్? దాదాపు 20 లక్షల ఖర్చు వస్తుంది. ఈ టిఫిన్స్ కావచ్చు, ఈ స్టేజ్ కావచ్చు, మొత్తం డెకరేషన్ అంతా కలిసి. రోజు నాటకాలు వేపిస్తాము, మంచి నాటకాలు వేపిస్తాం. 20 లక్షల ఖర్చు వస్తుంది. సార్ మీ పేరు? నారాయణ రెడ్డి. సార్, అలాగే మొత్తం మనకు మొత్తం ఆర్గనైజింగ్ అంతా కలిపి, అంత ఫండ్స్ తో కలిపి మొత్తం రైస్ చేసుకుని గణనాలను కూర్చోబెట్టారా? అంతా రైస్ చేసుకుని కాలనీ వాళ్ళ సహకారంతో, కమిటీ వాళ్ళ రామలింగ కమిటీ వాళ్ళ సహకారంతో, కాలనీ వాళ్ళ సహకారంతో వాళ్ళ ఇచ్చిన ప్రతిరోజు మేము 4-9 రోజులు 9 నాటకాలు వేసుకుంటాం. ప్రతిరోజు ఖర్చు పెట్టుకుంటా ఇంత డెవలప్మెంట్ చేసుకుంటాం. అదే సార్, తిరుపతిలో లాగా మనకు ఎంటర్ అవ్వగానే 7 వాకిళ్ళు ద్వారాలతో అలాగే మనకు గణనాథుని కూర్చోబెట్టారు. ఈ థీమ్ గురించి చెప్పండి సార్. టీం గురించి మేము మా కాలనీ వాళ్ళంతా తయారు చేసుకుని ఒక టీమును మాట్లాడుకున్న తర్వాత వాళ్ళతో ఇంత అమౌంట్ మాట్లాడుకుని వాళ్ళ టీం వచ్చి మాకు సహకారంతో తెలిసి పోతున్నారు. లోకల్ కళాకారులతోనే మనకు ఈ తిరుపతి సెట్ వేయించారా?
లోకల్ కాదు బయట ఇంటి వచ్చినారు, లోకల్ వాళ్ళతో సహకారంతో బయట ఇంటి తెప్పించి బయట ఇంటి సిద్ధం చేసి, ఇది కూడా వాటర్ ఫ్లూ వర్షం వచ్చినాయని పడింది అనమాట, వాటర్ ఫ్లూ తో తోసుకొని చేసి పెట్టాను. రోజుకి ఎంత మంది వస్తుంటారు సార్ ఇక్కడికి? రోజుకు 4,000-5,000 నుంచి వస్తుంటారు. ఫస్ట్ రోజు అయితే 5,000 దాటిపోయినారు, ఇప్పుడు మామూలుగా 4,000 నుంచి 5,000 వరకు వస్తుంటారు సార్. అలాగే మనకు ఈ గణపతిని మన నిమజ్జన కార్యక్రమం ఎలా సార్? నిమజ్జన కార్యక్రమం మామూలుగా ఈవినింగ్ సాయంత్రం అందరి సహకారంతో, కాలనీ వాసుల సహకారంతోనూ బాగా సంతోషంగా ఉత్సవంగా చేసుకుంటూ పోయి కెనాల్ లో తీసుకుని వచ్చాం. లడ్డు వేలం పాట ఉంటుంది సార్ మనకి ఇక్కడ? లడ్డు వేలం పాట ఉంటుంది, వినాయక చవితికి 9 రోజులు దసరాలు ఉంటాయి కదా, అవి ఉంటాయి, టెంకాయలు అన్ని వేలం పాటలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ లడ్డు ఎంత వెళ్ళింది సార్? లాస్ట్ ఇయర్ 50,000 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇయర్ చెప్పలే, 50,000 కబోలే పోతుందని అనుకుంటున్నాను. అది చూడాలి, కాలనీ వాటిని బట్టి పాడే వాళ్ళని బట్టి మనం ఆలోచించాలి. ఓకే చూశారు కదండి. అలాగే మనకు కంప్లీట్ తిరుపతిలో ఎలా ఉందో అలాంటి సెట్ ఇక్కడ వేయించి మన గణనాథుని కొలువరించారు బొజ్జగని పైన. చాలా అందమైన గణనాథుని చూసుకుంటే ఒకసారి విజువల్స్ తీసుకుందాం మనము. వెంకటేశ్వర స్వామి చెట్టు వేసి మన గణనాథుని కూర్చోబెట్టారు, నిత్యం పూజలు జరుగుతుంటాయమ్మా? చాలా బాగా చేస్తారండి ఇక్కడ, 9 రోజులు చాలా బాగా చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు అన్ని ప్రోగ్రామ్స్ అవి చాలా బాగా పెడతారు. రోజు అందరూ చాలా మంది వస్తారండి, 100 కొద్ది మంది వస్తారు భక్తులు. బాగా టిఫిన్లు భోజనాలు అన్ని కూడా బాగా పెడతారు, చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఉత్సవాలు. మీరమ్మా, మీ పేరమ్మా? ఉమాదేవి. మీరు కూడా ఈ కాలనీలోనే ఉంటారా? కాలనీలో ఉంటారు. అలాగే మనకు తిరుపతిలో లాగా సెట్ అయ్యారు, తిరుపతికి వచ్చినట్టు ఉంది నాకైతే. మీకు ఎలా ఉందమ్మా? నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి చూసినప్పుడు. ప్రతి సంవత్సరం వేరే వెరైటీ ఉంటది. లాస్ట్ ఇయర్ ఏ వెరైటీ పెట్టారు? అప్పుడు కూడా ఇలాగా 7 కొండల వాడిలాగే 7 ద్వారాలు పెట్టినారు. కొంచెం సెట్టింగ్ మార్చినారు అండి ముందు, అదిని చాలా బాగా పెట్టినారు ఈ సంవత్సరం. ఇంకా వాకిళ్ళు పెట్టారు, వినాయకుడు కూడా చాలా బాగున్నారు ఈ సంవత్సరం. పెద్ద దేవాలయం గరుడు బాగా ఉంది, చాలా బాగా అందంగా అనిపిస్తుంది. అమ్మా మీ పేరు? భాగ్యలక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే ఉంటాం, కాలనీలోనే. అండి ఓం గణేష్ ఆయన మన గణేషుని మొదటి పూజ మనం పూజ చేసేటప్పుడు మొదటి పూజగా చేస్తాము. గణనాథుడు ఆయన అన్ని శుభకార్యాలకు అన్నిటికీ మొదటి పూజగా మనం గుర్తిస్తాము. భక్తిభావంతో అందరు వస్తున్నారండి ఇక్కడికి. ఓకే చూసారు కదండి, మన వెంకటరమణ కాలనీ రోడ్ నంబర్ 4 లో మనకు తిరుపతి లాంటి సెట్ వేసి, అలాగే లోపల 7 వాకిళ్ళు దాటిన తర్వాత మన గణనాథుడు కొలువైనారు. చాలా అందమైన రూపంతో మన గణనాథుడు కొలువైనారు. దాదాపు 20 లక్షల ఖర్చుతో మొత్తం ఈ కంప్లీట్ సెట్, అలాగే మన విఘ్నేశ్వరుని కొలువైంచారు. 9 రోజులు నిత్యం ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ నాగబాబు, సుమన్ టీవీ, కర్నూలు.